ओम श्री गुरुभ्यो नमः, श्री महागणाधिपतये नमः, श्री मात्रे नमः। జీవితం ఒక వరం, భగవంతుడి ఇచ్చిన వరమని ఆస్తికులు అనుకుంటే అదొక అవకాశమని భగవంతుణ్ణి నమ్మని వాళ్ళు అనుకుంటారు. అది వరం కానీ అవకాశం కానీ దాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి వాళ్ళు నిజంగా తెలివి కలిగినటువంటి వాళ్ళు. అయితే అందరూ జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారా? ఏమో, ఎలా ఉన్నారు మీరు అని అడిగితే ఏదోనండి బతుకుతున్నాము, సాగుతోంది, బండి లాగిస్తున్నాం అనే వాళ్ళు మనకి చాలామంది కనపడతారు. కొద్దిమంది మాత్రం ఎట్లా ఉన్నారండి అంటే బాగున్నామండి, బ్రహ్మాండంగా ఉన్నాం, హౌ ఈజ్ లైఫ్ అని అడిగితే ఎక్సలెంట్, ఆనందంగా ఉన్నాం అంటారు. ఈ ఆనందంగా ఉన్నాము, ఎక్సలెంట్ అని చెప్పినటువంటి వాళ్ళ జీవితాలు వడ్డించనివి ఇస్తారా? వాళ్ళు ఏ రకమైన కష్టాలు ఎదుర్కోవటం లేదా? వాళ్ళకి జీవితం అంతా ఆనందమయంగానే, ఏది కావాలంటే అది అలా అడిగి అడగకుండానే అందుబాటులోకి వచ్చేస్తున్నాయా అంటే కొద్దిగా గమనించి చూస్తే కాదు అని అర్థమవుతుంది. అయితే ఏమిటి విషయం అంటే వాళ్ళు జీవితాన్ని ఆనందించాలి అని మనసులో నిశ్చయించుకున్నారు. ఆనందించటం అన్నది మనసుకు సంబంధించింది. బాగానే ఉందండి, నేను ఆనందంగానే ఉన్నాను, నాకు ఇంకోళ్ళతో సంబంధం ఏముంది అనుకునేవాళ్ళు ఉంటారు. మనం మనంతట మనం పొందే ఆనందం కన్నా ఇతరులకి మన వల్ల ఆనందం కలిగినప్పుడు మనకి కలిగే ఆనందం ఎక్కువ ఉంటుంది. ఎలాగండి అంటే, నేను కడుపు నిండా తిన్నదానికన్నా ముఖ్యంగా స్త్రీలకు బాగా తెలుసండి, పిల్లలు కడుపు నిండా తిన్నప్పుడు వీళ్ళ కడుపు నిండినట్టుగా ఉంటుంది. చాలా సందర్భాల్లో అంటారు, ఇవాళ నాకు కడుపు నిండుగా ఉందండి అంటారు. తినడం కాదు, అక్కడ అవతల వాళ్ళ ముఖాల్లో ఉన్న ఆనందం చూసినప్పుడు వీళ్ళకి కలిగేటటువంటి సంతృప్తి ఏదైతే ఉందో అది ఆనందంగా కనపడుతూ ఉంటుంది. అలా ఉండడానికి ఏం కావాలి? నేను ఆనందంగా ఉంటూ అందరినీ ఆనందంగా ఉంచడానికి ఏం కావాలి అంటే జీవితాన్ని జీవించాలి. చాలామందిలాగా బతుకుని ఏడవడం, లాగడం, సాగించటం కాదు, జీవితాన్ని అనుక్షణం జీవించాలి. అలా జీవించాలి అంటే జీవితాన్ని ఒక కళగా ఆరాధించాలి. మనం కళ అనగానే 64 కళలున్నాయి, ముఖ్యంగా లలిత కళలు ఒక 4 ఉన్నాయి. అంటే ఏమిటవి? సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, స్థాపత్యం. స్థాపత్యం అంటే బొమ్మలు చెక్కడం. ఈ 4, ఈ 4 యొక్క సమాహార కళ అయినటువంటి నృత్యం, ఇవి మాత్రమే కళ అనుకుంటారు. కాదండి, ఇవి లలిత కళలైతే అసలు 64 కళలు, ఇంకో 60 కళలు ఉన్నాయి. ఇవంతా ఒక ఎత్తండి, అసలు జీవించటమే ఒక కళ. జీవితంలో ప్రతి అంశాన్ని కళాత్మకంగా తీర్చిదిద్దుకున్నట్టయితే ఎవరికి వాళ్ళకి వాళ్ళకి ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం కలగడంతో పాటు అవతల వాళ్ళకి కలిగినటువంటి ఆనందం వల్ల మన ఆనందం మరింతగా రెట్టింపవుతూ ఉంటుంది. అటువంటి వాటిల్లో ప్రతి చిన్నది ఒక కళే. అలా కుదురుతుందా అండి? ఆనందంగా కనపడేటటువంటి వాళ్ళ జీవితాలు చాలా హాయిగా ఉన్నాయేమో అనుకుంటాం. గమనించండి, గొప్పవాళ్ళు అని చెప్పబడి చరిత్రలో కలకాలం నిలిచి ఉండేటటువంటి వాళ్ళ పేర్లు చూడండి, వాళ్ళెవరి జీవితాలు చూసినా కష్టాల కడలిలాగా ఉంటుందే తప్ప ఆనంద సాగరంలాగా ఉండదు. ఉదాహరణకి మనమందరం ఆరాధించేటటువంటి శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు, వాళ్ళ ముఖంలో జగన్మోహనమైన చిరునవ్వు ఉంటుంది. ఆ చిరునవ్వు చూస్తే చాలు ఎదుటి వాళ్ళకి ఆనందం కలుగుతుంది. అంతటి చిరునవ్వు నవ్వుతున్నారంటే వాళ్ళ జీవితాలు పూలపాన్పులాగా ఉన్నాయా? కాదండి. కృష్ణుడి జీవితం చూడండి, ఆయన పుట్టడానికి ముందు నుంచి చివరి క్షణం దాకా జీవితాన్ని ఒక క్రమంలో మనం గమనించుకుంటూ గనక వచ్చినట్టయితే ప్రతి ఘట్టం మన వంటి వాళ్ళు ఒక్క ఘట్టంతో చాలు, ఇంకా నేను జీవించలేను అని ఆపేసుకుందామనే నిర్ణయానికి వచ్చేట్టే ఉంటాయి తప్ప ఆనందదాయకంగా ఎక్కడా కనపడవు. అటువంటి ఆనందదాయకమైనటువంటి జీవితాలు లేకపోయినా అందరికీ ఆనందాన్ని ఇచ్చేటటువంటి వాళ్ళు ఏమిటి అంటే ప్రతి దానిని కూడా, కష్టాన్ని, ఇబ్బందిని, ప్రతి అంశాన్ని కళాత్మకంగా మలచుకున్నారు. అలా మలచుకున్నటువంటి జీవితాలని మనం గమనించినట్టయితే జీవితం
ఆనందమయంగా ఉంటుంది. ఉదాహరణకి కొంతమంది నడుస్తుంటే బా ఎంత బాగా నడిచారండి అంటున్నారు. ఈరోజు ప్రత్యేకంగా అటువంటి వాటి కోసం ర్యాంప్ వాక్స్ మొదలైనటువంటివన్నీ పెడుతూ ఉన్నారు, క్యాట్ వాక్ మొదలైనవి. కానీ నిజ జీవితంలో అడుగు తీసి అడిగేస్తే ఎంత బాగా నడుస్తున్నారండి అని, చేతులు కదుపుతుంటే అసలు వాళ్ళు పనిచేస్తుంటే నృత్యం చేసినట్టుందే, ఎక్కడా అలసిపోయినట్లేదే అనిపిస్తూ. అలాగే ప్రతి అంశం ఇక్కడి నుంచి చెప్పుకుంటే ఆడవాళ్ళ విషయానికి వస్తే వండటం, వడ్డించటం, నిజం చెప్పాలంటే ఇది ఆడవాళ్ళకి మాత్రమే పరిమితం కాదు, ఈ రోజుల్లో అందరూ చేస్తున్న పని. వండటం, వడ్డించటం, తినటం, మాట్లాడటం, పలకరించటం, ఆశీర్వదించటం, కోపం వస్తే తిట్టడం, కోపాన్ని ప్రదర్శించటం, ఇతరులకు బహుమతులు ఇవ్వడం, ఎవరైనా ఏదైనా అడిగితే కాదనటం, ఇలాంటి ప్రతి అంశంలోనూ కూడా ఒక కళాత్మకత గనక ఉన్నట్టయితే తాను ఆనందించటంతో పాటు ఇతరులకి కూడా ఆనందాన్ని పంచవచ్చు. ఇలాంటివి కొన్ని అంశాలు మనం తెలుసుకుని మన జీవితాన్ని మనం ఆనందమయంగా చేసుకోవచ్చు. చిన్న అంశాలని మనం పాటిస్తే చాలు. ఉదాహరణకి కొంతమంది పుస్తకాలు చదువుతూ ఉంటే వాళ్ళు ఇలా పుట తిప్పుతూ ఉంటారండి, అంటే పేజీ తిప్పుతుంటే ఎంత బాగా తిప్పుతున్నారండి అనిపిస్తుంది. ఇందాక చెప్పాను కదా, నడవటం, మాట్లాడడం, చేతులు కదపడం దగ్గర నుంచి వడ్డన చెయ్యటం, అంటే ఇలా గరిట తీసి ఇట్లా పెట్టడం, చేత్తో కలం పుచ్చుకుని కాగితం మీద రాయటం, రాత ఎంత అందంగా ఉంటుంది అన్నమాట పక్కకు పెడితే ఆ రాసే తీరుండే ఇది అందంగా, కూర్చోటం, నుంచోటం, ఆఖరికి కొంతమంది పడుకుంటే చూసినప్పుడు ఎంత సుఖంగా పడుకున్నారు, పడుకుంటే కూడా ఇంత అందంగా ఉంటుందా అని అనిపిస్తుంది. కొంతమంది పడుకుంటే భయం వేస్తుంది వాళ్ళని చూస్తే, బాబోయ్ నేను నిద్రపోతుంటే కూడా ఇలా ఉంటానా. జాగ్రత్త, ఎవ్వరూ ఈ దరిదాపుల్లోకి రాకుండా చూసుకోవాలి అనిపించేట్టు ఉంటుంది. ఇట్లా ప్రతి చిన్న అంశం కూడా కళాత్మకంగా మార్చుకోవడం అన్నది పెద్ద కష్టమేం కాదు, చిన్న జాగ్రత్త. అసలు మనసులో జీవితం పట్ల ఒక సద్భావన, సదాలోచన ఇలాంటివి గనక ఉన్నట్టయితే అద్భుతమైనటువంటి జీవితాన్ని గడపచ్చు, మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా అటువంటి ఆనందాన్ని కలిగించవచ్చు. అంటే నేను ఆనందిస్తూ అందరికీ ఆనందాన్ని పంచటం ద్వారా జీవితాన్ని ధన్యం చేసుకోవచ్చు. స్వస్తి.